వెల్కమ్ బ్యాక్ వేణుగోపాల్ రెడ్డి గారు. ఇంకొక అంటే మనం జనరల్గా హైదరాబాద్ అనేటువంటిది పెట్టుబడులకి స్వర్గధామంగా ఉంది అనేటువంటిది నిన్న ఒక సంస్థ కేటీఆర్ గారితో అయినప్పుడు కేరళలో ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టము, అక్కడ విధానాలు నచ్చలేదు మాకు అనేటువంటిది ఏ రకంగా అయిందో, అదేవిధంగా మొన్న నిన్న సింగపూర్ హైకమిషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ సింగపూర్ కంపెనీలకు ప్రత్యేక హబ్ ఒకటి ఏర్పాటు చేస్తాం అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. డిజిటల్ రంగంలో దూసుకుపోతున్నాం, సింగపూర్ హైకమిషన్తో మంత్రి కేటీఆర్ భేటీ అనేటువంటిది మనం చూస్తున్నాం. హబ్ ఏర్పాటు ఆలోచనలో గొప్పదన్న హైకమిషన్ అనేది కూడా ప్రధానంగా ఒక వార్తగా మనం ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ కరోనా టైంలో కొంత శబ్దతకు గురైనా మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత మళ్ళీ పెట్టుబడులకు సంబంధించినటువంటి నిన్న మొన్న చూస్తే కనుక డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. యా ఇప్పుడు సింగపూర్ లాంటి దేశాలకు సంబంధించినటువంటి సంస్థల ప్రతినిధులు ఎప్పుడైనా కానీ ఏదో ఆషామాషిగా పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. అందులో మనం గతంలో ఇప్పటి వరకు హైదరాబాదు మహానగరానికి అనేక అంతర్జాతీయ సంస్థలు వచ్చినప్పుడు కూడా సంస్థలు వచ్చాయి, కానీ దేశానికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ఒక పారిశ్రామిక వాడను లేకపోతే హబ్బులాగా ఏర్పాటు చేసుకుని అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి, ముందుకు వస్తున్నాయి అంటే ఇది గొప్ప పరిణామం. గతంలో నాకు గుర్తున్నంత వరకు, మరి మీరు కానీ ఎవరైనా పెద్దలు కరెక్ట్ చేస్తే దాన్ని కూడా కరెక్ట్ చేసుకుందాం, ఒక ఇతర దేశాలకు సంబంధించినటువంటి హబ్బులు ఏర్పాటు చేసి ఆ హబ్బుల్లో కొన్ని కంపెనీలు, ఒకటి రెండు కంపెనీలు కాదు పదల సంఖ్యలో కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించేటటువంటి పరిస్థితి అనేది గతంలో ఇక్కడ లేదు. కాబట్టి సింగపూర్ హబ్ అనేది హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి దానిలో మౌలిక వసతుల కల్పనతో పాటుగా ఇక్కడ ఇప్పటికీ ఏర్పాటు చేసినటువంటి సంస్థలు వాళ్లతోటి మాట్లాడుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా పారిశ్రామిక రంగానికి సంస్థలకు ముఖ్యంగా ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలకు మౌలిక వసతులు కల్పించే దానిలో కానీ అనుమతులు ఇచ్చే దానిలో కానీ ప్రభుత్వ జోక్యం లేదు, అది యథావిధిగా జరిగిపోతూ ఉంటుంది, ఎక్కడ కూడా ప్రభుత్వ పెద్దల జోక్యం అనేటటువంటి సంస్థల యొక్క కార్యకలాపాల్లో ఉండదు అనేటటువంటి ఫీడ్బ్యాక్, దాంతో పాటుగా సంస్థలు కోరినటువంటి విధంగా మౌలిక వసతుల కల్పన అనేది కూడా చాలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాగా కల్పిస్తుంది అనేటటువంటి ఫీడ్బ్యాక్ వాళ్ళకు వచ్చినటువంటి నేపథ్యంలో సింగపూర్ హైకమిషనర్ గారు జరిపినటువంటి చర్చల్లో కేటీఆర్ గారిని కోరినటువంటి కొన్ని అంశాలు, కేటీఆర్ గారు వాటికి సంబంధించి వెంటనే స్పందించినటువంటి తీరును చూసినప్పుడు ఖచ్చితంగా రానున్న రోజుల్లో అంటే త్వరలోనే సింగపూర్ హబ్ అనేది హైదరాబాద్లో ఏర్పాటు కాబోతుంది అనేటటువంటి మనకు అనిపిస్తుంది. అయితే అది 5 కంపెనీలు వచ్చినా 10 కంపెనీలు వచ్చినా పక్కన పెడితే ఎన్ని కంపెనీలు అనేదానికంటే కూడా ఎప్పుడైతే సింగపూర్ లాంటి దేశం నుంచి వచ్చి కొన్ని కంపెనీలు హైదరాబాద్లో హబ్గా ఏర్పాటు జరుగుతాయో ఇది ఒక మొదటి మెట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇతర అభివృద్ధి అందినటువంటి దేశాలు, ముఖ్యంగా కొరియా లాంటి దేశాలు మనం చూస్తూ ఉన్నాం, మనం వాడేటటువంటి ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రానిక్ హబ్, మెడికల్ హబ్ ఎలాగైతే మనం మాట్లాడుకుంటున్నాం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కు సంబంధించినటువంటి గతంలో ఇతర దేశాల నుంచి, కొరియా లాంటి దేశాల నుంచి, టోక్యో లాంటి, జపాన్ లాంటి దేశాల నుంచి వచ్చేటటువంటి ఇప్పుడు కొన్ని పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు చేసి ఇక్కడే ఉత్పత్తి చేసేటటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నాయంటే ఇక్కడ భారతదేశంలో మార్కెటింగ్ విధానం, వాళ్ళు తయారు చేసేటటువంటి వస్తువుకు గిరాకీ, వాటిని వినియోగించేటటువంటి జనాభా ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అవుతే ఇంకొక వైపు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వాలు కల్పించేటటువంటి మౌలిక వసతులు, వాళ్ళ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేటటువంటి పరిస్థితి జీరోకి తీసుకురావడం. మనము ఒక 10-15 సంవత్సరాల వెనక్కి వెళ్ళినప్పుడు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు కానీ దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు కానీ ఒక చిన్న సంస్థ వచ్చిందంటే దానిలో రాజకీయ జోక్యం. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, విశాఖపట్నం పరిసర ప్రాంతంలో ఓక్స్ వ్యాగన్ కు సంబంధించినటువంటిది, మన కంపెనీకి సంబంధించి ఏర్పాటుకు సంబంధించినటువంటిది, దానిపైన ఎంత పెద్ద దుమారం లేగిందో రాజకీయ పరమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది మన అందరికి తెలిసినటువంటి విషయమే. ఇక్కడ అలాంటి రాజకీయ పరమైనటువంటి కమిషన్ల బేసుడ్ గానీ లేకపోతే వాటాల విషయంలో కానీ ఇది కాకుండా ఏ కంపెనీ వచ్చినా మౌలిక వసతులు కల్పిస్తామో, తెలంగాణ అభివృద్ధి లక్ష్యం అనేటటువంటి విధంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి తీరు చూసినప్పుడు ఈ సింగపూర్ హబ్ అనేటటువంటిది రానున్న రోజుల్లో ఇతర దేశాలకు సంబంధించిన పారిశ్రామిక హబ్లుగా ఏర్పాటు కాబోతుంది అనేటటువంటి ఒక బలమైన సంకేతం నిన్నటి మీటింగ్ ద్వారా బయటకు వచ్చింది అనేది మనం శ్రీనివాస్ గారు చాలా పాజిటివ్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ గట్టు గారు, అంటే చాలా కాలంగా మనం చూస్తున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేటీఆర్ గారు ఫస్ట్ టైం ఒకసారి అమెరికా పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత నుంచి కొనసాగుతున్నటువంటి పెట్టుబడుల ప్రవాహం ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణ, మరీ ముఖ్యంగా హైదరాబాద్, ఇవాళ ఒక హైదరాబాద్నే కాదు వరంగల్లో లాంటి చోట్ల కూడా డెవలప్ చేయాలనేటువంటి దాంతో అక్కడ టెక్స్టైల్ పార్కు మనం చూసాం, దానికి సంబంధించినటువంటి కూడా నిన్న మొన్న సంస్థలు కొన్ని వచ్చి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి, పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి అనేక సంస్థలు ఇవాళ ఈ రంగం ఆ రంగం అనే కాకుండా ఓన్లీ ఐటీ రంగమైనా కాకుండా మొబైల్ రంగంలో ఇతర రంగాల్లో కూడా ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా నిన్న సింగపూర్ హైకమిషన్తో కేటీఆర్ గారు భేటీ అయ్యారు, వాళ్ళు కూడా ముందుకొచ్చారు మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి, వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక హబ్ ఏర్పాటు చేస్తామని కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది.
జనరల్గా ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే అంతర్జాతీయంగా కంపెనీలు వచ్చినప్పుడు ఆ కంపెనీ ఏర్పాటుకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా, ఒకవేళ కంపెనీ ఏర్పాటు చేస్తే మేము దేదీప్యమానంగా కొనసాగిస్తామా, ఏమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయా, ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారు. అంటే ప్రాబ్లమ్స్ అంటే అది రాజకీయ ప్రాబ్లం కావచ్చు, లేదా టెక్నికల్ ప్రాబ్లమ్ కావచ్చు, వాళ్ళు మౌలిక వసతులు కల్పించడంలో ప్రాబ్లం కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ ప్రధానమైన ప్రాబ్లం కావచ్చు, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఒక కంపెనీ ఇక్కడికి వస్తుంది. దీనికి హైదరాబాద్ నగరంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు మనకి ఇక్కడికి వచ్చాయి. దానికి రెండు రకాలు, ఒకటి హైదరాబాద్ యొక్క మొదటి నుంచి ఉన్న నైసర్గిక పరిస్థితి ఒకటి ఉంటే, కేటీఆర్ కృషి కూడా దీనికి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి విదేశాల నుంచి. కాబట్టి ప్రత్యేకంగా ఈ కృషి ఏం చేస్తుందంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడం మొదలుపెట్టింది. అంటే గతంలో మనం చూస్తే ఏముండేదంటే, ఇప్పుడు సింగపూర్నే మనం చర్చ పెట్టుకుంటే, గతంలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనైతే సింగపూర్లో మనం పెట్టుబడులు పెట్టాం. అంటే ఈ మల్టీనేషనల్ కంపెనీలాగా పెట్టుబడులు పెట్టకపోయినా హోటల్ లాగానో బిజినెస్ లాగానో కొన్ని పెట్టుకుంటూ పోయాం, కానీ అక్కడి నుంచి తీసుకొచ్చిన పరిస్థితి కనపడలేదు. కానీ ఇప్పుడు దాకా జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు హబ్బులు సెజ్జులు మనం ఏర్పాటు చేస్తే ఇతర దేశాల నుంచి వివిధ దేశాల కంపెనీలు వచ్చేసి వాళ్ళు పెట్టుబడి పెట్టడం అనేది జరుగుతుంది. కానీ ఒక దేశం పూర్తిగా ఒక హబ్ ఏర్పాటు చేసి ఆ దేశానికి సంబంధించిన కంపెనీలు ఎన్ని రకాలు వస్తే అన్ని రకాలు పెట్టుకుందాం అని చేయడం అనేది మాత్రం ఇది ఫస్ట్ టైమే మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఒక సింగపూర్తో ప్రారంభమైందో సింగపూర్తో ఆగదు, చాలా దేశాలు తమ హబ్బులు ఏర్పాటు చేసుకుంటామని ఇక్కడ మనకు చెప్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక హబ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ దేశం యొక్క పెట్టుబడులన్నీ ఇక్కడ పెట్టగలము, ఇక్కడ సంస్థలు పెట్టగలము, ఈ సంస్థలు నడపగలము అని ఓ పెద్ద ఎత్తున ఆలోచించిన తర్వాతనే అవి పెట్టుబడులు పెడతాయి ఇక్కడ. అందుకని ఇతర రాష్ట్రాల్లో ఆ మౌలిక వసతులు లేవు, తెలంగాణలో ఏర్పాటు చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వెళ్దాము, ఈ పరిస్థితి బాగుంది, అసలు ఒక సంస్థను పెట్టడం కాదు కొన్ని సంస్థలు పెడదాము, ఆ సంస్థలన్నీ మనం ఒకచోటే ఉంచుకుందాము, అదంటే మనం హబ్బుగా ఉందాము అనే దాన్ని తీసుకోవడం అనేది అది అది సింగపూర్తో పాటు ఇతర దేశాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇది కనుక జరిగినట్లయితే ఏమవుతుంది, హైదరాబాద్ నగరం ఒక హైదరాబాద్ నగరమే కాదు, మనం ఇప్పుడు విస్తరించు మరి మనకు అన్ని పట్టణాలను కూడా మనం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ ఐటీ రంగాన్ని పెంచుతున్న పరిస్థితి కనపడుతోంది. కాబట్టి రకరకాల హబ్బులు రకరకాల ప్రాంతాలకు విస్తరిస్తే భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంటుంది మనం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడి దీన్ని అంటే నిరుద్యోగాన్ని మరింతగా ప్రైవేట్ సంస్థలలో ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని ప్రైవేట్ సంస్థలకు పోతున్న వాళ్ళు కూడా మనం చూసాం. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ కరోనా ఈ సమయం వీటి వల్ల కొంత వెనుకబాటు ఉన్నా ప్రైవేట్ సంస్థలు ప్రధానంగా ఎక్కువగానే వాళ్ళని చూస్తున్నాం మనం. కాబట్టి ఇంత పెద్ద ఉద్యోగ భృతిని కల్పిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి హబ్బులు ఏర్పాటు అయిందంటే ఇంకొన్ని ఇంకో రెండు మూడు దేశాలు వచ్చినాయి అనుకోండి, ఒక్కొక్క దేశానికి ఒక పదో పదిహేను సంస్థలు వచ్చినాయి అనుకోండి, అమూల్యమైన ఎంప్లాయ్మెంట్ ఏర్పడదు. ఒకటి మన రాష్ట్రము ఆర్థికంగా పురోభివృద్ధి కావడం ఒకటైతే, అసలు నిరుద్యోగాన్ని రూపుమాపడం అనేది రెండో ఒకటి ఉంటుంది. అంటే ఈ ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు కూడా తీవ్రంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని మనం సింగపూర్ అప్పుడు నిన్న చెప్పిన తర్వాత చాలామందిలో ఇది ఒక చర్చ జరుగుతూ ఉంది, అంటే పెద్ద ఎత్తున వస్తున్నాయి అనే ఒక చర్చ జరుగుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా మనం స్వాగతించాలి, ఇది ఒక మంచి పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. రెండోది ఒక సంస్థ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఏర్పాటు అయ్యేటప్పుడే కల్పించే సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఇతర రాష్ట్రాలు. కానీ మనం ఏంటి, ఎప్పుడైతే మనం ఇండస్ట్రియల్ పాలసీ ఏర్పాటు చేసుకున్నామో ఈ పాలసీలో ఈజీ పాలసీగా వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవడానికి తేలిక అవుతూ ఉంది, వాళ్ళ సంస్థను పెట్టుకోవడానికి తేలిక అవుతుంది, ఏ వసతులు కల్పించాలంటే ఆ వసతులు కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి స్థానికులకే ఉద్యోగాలు అనే దాన్ని కూడా మనం తీసుకుంటున్నప్పుడు ఇది నిరుద్యోగులకు చాలా ఉపయోగపడే పరిస్థితి ఉంటే రాష్ట్ర అభివృద్ధిలో మంచి అవకాశాన్ని ఇస్తుందండి. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు ముగిద్దాం. అంటే దీని పెట్టుబడుల కొనసాగింపుగా నవరత్నాలలాగా మహారత్నాలు అంటే భారతీయ పెట్రోలియం సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇవాళ ముందుకొచ్చింది. మన దగ్గర ప్లాంట్ పెట్టడానికి 100 ఎకరాలు ఇస్తే కనుక 1000 కోట్లతో ఇంధనాలు ప్లాంట్ పెడతాం అనేటువంటిది కూడా అటువంటి వచ్చింది. ఇట్లాంటివి అనేక సంస్థలు రావటం వల్ల ఇందాక గట్టుగారు అన్నట్టుగా ఉపాధి అవకాశాలు మెరుగైతేటువంటి పరిస్థితి ఉంది. ఆ రంగం అనేక రకాలుగా ఇవాళ హైదరాబాదు లేకుంటే చుట్టూరు కరీంనగర్లో కూడా ఇవాళ హబ్బులు పెట్టారు. ఐటీ హబ్బులు కరీంనగర్లో కానీ, ఖమ్మంలో కానీ, నిజామాబాద్లో కానీ, అన్ని చోట్ల వరంగల్లో కానీ ఐటీ హబ్బులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వరంగల్ అన్ని చోట్ల పెద్ద టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేశారు. అటు ఖమ్మంలో కూడా ఫుడ్ పార్కులు కూడా కొత్తగా ఫుడ్ పార్కులు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ కాంటెస్ట్లో ఇవాళ భారతీయ పెట్రోలియం సంస్థ కూడా ముందుకొచ్చినటువంటి వార్త మనం చూస్తున్నాం. యా, మహారత్నగా గుర్తింపు పొందినటువంటి భారత్ పెట్రోలియం లాంటి సంస్థలు ముందుకు రావడానికి బలమైన కారణం. ఇవి అన్ని చెప్తా ఉంటే ఎలా ఉంటాయంటే, శ్రీనివాస్ గారు ఏదో ఎక్కువ చేసి చెప్తున్నట్టుగా, లేకపోతే ప్రభుత్వానికి ఏదో చెప్తున్నట్టుగా, అనుకూలంగా చెప్తున్నట్టుగా కనిపిస్తుండొచ్చు వినిపిస్తుండొచ్చు, కానీ
ఇది వాస్తవం. మనం 15 రోజుల కిందనే ఈ విషయాన్ని మనం డిస్కస్ చేసాం శ్రీనివాస్ గారు. మనం లైవ్ లో మాట్లాడుతున్నాం ఏంటంటే సమయం తక్కువ, ఇథనాల్ అనేటటువంటిది దాని యొక్క అవసరాలు పెరిగిపోతా ఉన్నాయి, ఉత్పత్తి కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది. ఇథనాల్ ఈ రోజు 1000 కోట్లతో ఇథనాల్ ఉత్పత్తికి బీపీసీఎల్ ఇక్కడ ఎందుకు పెట్టుబడి పెట్టబోతా ఉంది? ఒక ధాన్యాగారంగా మారినటువంటి తెలంగాణ ఎక్కువ స్థాయిలో దేశంలోనే మొట్టమొదటిసారిగా చాలా ఎక్కువ మొత్తంలో వరిధాన్యం మన చేతికి వచ్చినటువంటి పరిస్థితి, వాటన్నిటిని కూడా బియ్యంగా మార్చేటటువంటి క్రమంలో ఊక గాని వాటి నుంచి వచ్చినటువంటి పొట్టుతోటి కూడా ఖచ్చితంగా దాన్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా ఇథనాల్ అనేటటువంటిది, అంటే తౌడు అంటాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో, ఆ తౌడు ద్వారా రైస్ మిల్ నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఇథనాల్ తయారు చేయాలనేటటువంటిది, ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్లి అక్కడ తయారు చేసి దాన్ని చేయడం కట్టే కూడా. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ధరలు ఎలా మండిపోతున్నాయి, డీజిల్ పెట్రోల్ 100 దాటినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికి 5% మాత్రమే మనం వినియోగించే దానిలో ఇథనాల్ కలుపుతా ఉన్నారు, రానున్న రోజుల్లో 10-15 పెంచడానికి ఆస్కారం ఉంది అనేటటువంటి మనం వింటా ఉన్నాం. అలాంటి సమయంలో ఇక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి దానిలో ఇదే ప్రాంతంలో ఎక్కడైతే మనకు తౌడు ఎక్కువగా అందుబాటులో ఉంటుందో, రైస్ మిల్లర్స్ దగ్గర అందుబాటులో ఉంటుందో, దాన్ని తీసుకెళ్లి ఇదే ప్రాంతంలో ఇథనాల్ ఉత్పత్తి చేయాలని చెప్పి దానికి ముందుగా 1000 కోట్లతోటి ముందుకు రావడం అనేది స్వాగతించాల్సినటువంటి విషయం. ఇది కనుక సక్సెస్ అయితే రానున్న రోజుల్లో ఒక బీపీసీఏలే కాకుండా అన్ని పెట్రోలియం ఉత్పత్తి రంగానికి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా దానివైపు దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా అవి కూడా తమ యొక్క ఉత్పత్తి సంస్థలను తెలంగాణలో అది ఒక కారిడార్గా ఏర్పడి ఖచ్చితంగా దానికి సంబంధించి దానికి కావాల్సినటువంటిది ఏంటిది, రైల్వే ట్రాక్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి పారిశ్రామిక వాడాయి ఉండాలి, అన్ని మౌలిక వసతులు కల్పించి ఉండాలి, ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి దాన్ని దేశవ్యాప్తంగా ఎగుమతి చేయడానికి ఆస్కారం ఉండాలి. ఇవన్నీ మౌలిక వసతులు కూడా తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, మీరు అన్నట్టుగా హైదరాబాద్ అనేటువంటి పెట్టుబడులకు స్వర్గధామంగా ఉంది అనేటువంటి అనేక సంస్థలు అంతర్జాతీయ ఇందాక గట్టుగానట్టుగా మల్టీనేషనల్ కంపెనీస్ అనేక ఇవాళ ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క తీసుకున్నటువంటి టేస్ ఐపాస్ అనేటువంటిది ఏదైతే పారిశ్రామిక విధానం ఏదైతే ఉందో ఆ విధానం ద్వారా అనేక రకాలుగా రాయితీలతో పాటు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండటం కావచ్చు, ప్రభుత్వ విధానాలు కావచ్చు, మూలక సదుపాయాల కల్పన కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంది. కాబట్టి ఆ రకంగా పెట్టుబడులు వస్తున్నాయి అనేటువంటిది మనం వార్తలు చూస్తున్నాం. చర్చలో పాల్గొన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి, ఘట్టరామచంద్ర గారికి ధన్యవాదాలు. ఇది వాటి వార్తల వస్తువులు చర్చ కార్యక్రమం చూస్తుంటే తెలంగాణ గురించి టీ న్యూస్.